ఫ్యాన్ తిట్టి నిన్ను ఫ్యాన్ అవన్నీ ఫ్యాను ఫ్యానా నీ పేరేమిటి బేబీ తప్పుల తాయారమ్మని తప్పుల అయితే ఖచ్చితంగా నా ఫ్యానువే ఇంతకీ నన్ను తిట్టింది ఎవరు అక్కడ నేను రికమెండేషన్ క్యాండిడేట్ నా ఓపెన్ ది డోర్ yes ఓపెన్ ది డోర్ yes యు బ్లడీ బోల్డ్ ఉమన్ నన్ను పట్టుగాడు చౌటాన్ దిక్కేట నాకు ఎమోషన్ వచ్చేసింది వదిలో నీకు మోషన్ వచ్చినా ఎమోషన్ వచ్చినా పట్టుకోలేదు ఆ మాట ఈవిడ కాదు వీళ్ళ అమ్మాయి అలాగా అలాంటి కూతుర్ని కన్నది తల్లి మాత్రం నేరస్తురాలు కదా ఓకే ఓకే ఏడాకు మీ కూతుర్ని పిల్లి బయటికి ఆఫీస్కి వెళ్ళింది బాబు పోనీ వచ్చిన తర్వాత వద్దాం నా అంతవరకు నా ఎమోషన్ ఆగదు ఇప్పుడే ఇచ్చేస్తాను వార్నింగ్ ఆ ఇచ్చే వార్నింగ్ ఏదో పక్కింటి అడుక్కోరు బావా yes yes you are correct thank you చూడండి దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు మీ అందరికీ ఇంటర్నేషనల్ వార్నింగ్ ఇస్తున్నాను నేను చింతపల్లి సులేమాన్ లాంటి టాకూ నంబర్ వన్ గాన్ని ఒకే ఒక షాట్తో టోర్నమెంట్ ఆడించేసిన సూపర్ ఫైన్ ఇన్స్పెక్టర్ని ఇతను నా డీరెస్ట్ బావ అల్లి పిల్లి ఆంజనేయుడు 24 అవర్స్ లోగా ఇతను ఇల్లు ఖాళీ చేసి ఇతను చేతిలో పెట్టాలి లేకపోతే మీ అందరినీ టోర్నమెంట్ ఆడేస్తా మై డియర్ బాబా ఓకే థ్యాంక్ యూ ఫ్రంట్ ఎక్కో పోనీ పోలీస్ జీప్ వచ్చింది ఎవరింటికి మీ ఇంటికేనమ్మా ఆంజనేయులు ఎవరో ఎస్ఐని తీసుకొచ్చి 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు ఆంజనేయులకి ఆ ఎస్ఐ ఏలిచిన బావట దాంతో మరీ పేటలకు పాడు ఎస్ఐ చాలే సంబడం ఉన్నాడమ్మ తాగడానికి ఇన్స్పెక్టర్ గారిని ఒకసారి కలవాలి ఉండండి వెళ్ళండి yes అప్పారావు స్పీకింగ్ నథింగ్ డూయింగ్ ఆంధ్ర సీడెడ్ నైజామ్ ఏరియాలో నా అంత పవర్ఫుల్ అండ్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరు లేరు నేరం చేసింది కలెక్టర్ కొడుకైనా సరే ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా సరే నా దృష్టిలో లా అంటే లాయే ఆర్డర్ అంటే ఆర్డరే పెట్టే ఫోన్ yes what can I do for you కూర్చోండి యంగ్ గర్ల్ మీరు ఫోన్లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది సార్ మీరు న్యాయాన్ని మాత్రమే సమర్థిస్తారని చెప్పండి ఏమిటి మీ ప్రాబ్లం 9 సంవత్సరాలుగా నేను ఆ ఇంట్లో అద్దెకుంటున్నాను సార్ ఏ ఇంట్లో మిమ్మల్ని తీసుకుని ఆంజనేయులు వచ్చాడే ఆ ఇంట్లో న్యాయం కోసం పోరాడే మీరు అన్యాయంగా ఆయన తరఫున వచ్చి ఆ ఇంట్లో ఉంటూ హౌస్ ఓనర్ ని ప్రతిఘటిస్తున్న పొగరబోతువు నువ్వే అన్నమాట అత్తె కట్టకుండా అతని ఇంట్లో ఉన్న చాలక లేదు సార్ నేనే వద్దుబాకీ లేదు లేకుండా బాకీ ఉన్నామని చెప్పడానికి అతను నోరు కొవ్విందా లేకపోతే నా బుర్ర తిరిగిందా వాట్ డు యు మీన్ మీరు పొరపడుతున్నారు సార్ ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నట్టు నా దగ్గర రసీదు కూడా ఉన్నాయి సార్ నేను నమ్మను అల్లి పిల్లి ఆంజనేయులు నా డీరెస్ట్ బావ నా డిసిప్లిన్ గురించి అతనికి బాగా తెలుసు నాతో అబద్ధం అంటే అది కాదు సార్ అద్దె సంగతి అలా ఉంచు నీ మీద మరో కంప్లైంట్ ఉంది ఏమిటి సార్ నేను రికమెండేషన్ తో ఈ ఉద్యోగం సంపాదించానని ఉత్త పడ్డుగాన్నని చవట్నని తిట్టావట మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్ మంచి మనిషిని బడ్డుగాడని ఎందుకు అంటాను సార్ నిప్పుల్లో పెడితే ఇనుమైన వంగుతుంది కానీ మీరు మాత్రం ఎవరికీ లొంగరని విన్నాను సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు రాకముందు ఒక ఎత్తు మీరు వచ్చిన తర్వాత ఒక ఎత్తు అని పురజనులందరూ అనుకుంటుంటే విన్నాను అదే అదే నా సమస్య వచ్చేసరికి సర్లేండి అసలు విషయానికి రండి మీరు రసీదులు చూశాక మీరు ఆ ఇంట్లో ఉండమంటే ఉంటాం ఖాళీ చేయమంటే చేస్తాం మా మొర వినడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు సార్ ఏడో నీకెలాగైనా సరే న్యాయం జరిపిస్తాను నిజంగానే సార్ ఈ పిల్ల అప్పారావు మాట తప్పే మనిషి కాదు యు కెన్ గో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆగు ఏం లేదు వెళ్ళు Thank you.
చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నెల అత్త చెల్లిస్తున్నా చెల్లించలేదంటూ నాతో అబద్ధం చెప్తావా? ఆ విషయం చిరంజీవి సౌభాగ్యవతి నీరజ నీతో చెప్పిందా? చెప్పలేదు. సిఐడిని పంపించి సీక్రెట్ గా వెరిఫై చేయించాను. ఆ విషయం వెరిఫై చేయించమని నేను నీతో చెప్పానా? నువ్వు చేయమంటే చేయటానికి, చేయొద్దంటే మాంటానికి నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుకున్నావా, ఈడియట్ ఆఫ్ ఇండియా అనుకున్నావా? అది కాదు బావా, ఆ సిఐడిని నీతో సీక్రెట్ గా అబద్ధం చెప్పాను. నువ్వే అబద్ధం చెప్పిన ప్రశ్నతో టోర్నమెంట్ ఆడేశావు. విషయం నాకు అర్థమైపోయింది. ఏమిటది? ఆ అమ్మాయి దగ్గర నువ్వు లంచం తీసుకుని చెల్ల కొట్టడానికి ట్రై చేశావు. ఒరే ఒరే, ఒక పోలీస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ గురించి ఇంత బ్యాడ్ గా స్టేట్మెంట్ ఇచ్చినందుకు నిన్ను ఏం చేస్తావు? ఏం చేస్తావు బావా? మర్డర్ కేసులో ఇరికించి బొక్కలో తోయిస్తావు బావా? లా అండ్ ఆర్డర్ గురించి నీకే కాదు, నాకు తెలుసు. సివిల్ కోడ్ క్రిమినల్ కోడ్తో పాటు రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం నా చంకలో. అవసరమైతే నీ బ్యాక్గ్రౌండ్ గురించి కాపీ టు సీఎం, కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. అసలు సివిల్ కేసు గురించి నీలాంటి పోలీసు అని మాట్లాడటం నాది 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 బుద్ధి తక్కువ. వెళ్ళిపోతున్నాను. నా ప్రయత్నం రెండు మెట్లు ఎక్కితే నాలుగు మెట్లు దిగినట్టు అవుతుంది. నన్ను క్షమించమ్మా. మాకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఒకటి ఉందండి, అది అమ్మకారికి బేరము. మరి అద్దుకున్న మనిషి ఖాళీ చేయనుంటుంది. వాళ్ళుంటే మేము ఇల్లు అమ్మడానికి వీలుపడదు, కొనేవాడు ధైర్యంగా ముందుకు రాడు, మా పని అవుట్. పైగా పోలీసు వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెనకేసుకొస్తున్నారండి. అయితే ఏమిటంటావమ్మా, వాళ్ళని ఖాళీ చేయించడానికి కేసు వేయాలమ్మా? కేసు ఇస్తే ఎంత లేదన్నా 7 సంవత్సరాలు పడుతుంది కదండి, అంచేత కేసు వేయడంలో సుఖం లేదు. పోనీ సుఖంగా వాళ్ళని ఖాళీ చేయించే ఉపాయం ఏదన్నా కావాలమ్మా? ఆ పాయింట్ ఆలోచించానండి. రేపటి నుంచి నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళుంటూ ఉండగా నువ్వెలా ఉంటావమ్మా? ఎలా ఉంటాను అంటే, పాపరైపోయిన పకీరు వేధవాల వేషం కట్టి బేదరుపులు అరిచేసి ఆ ఇంట్లో సూది మనంత చోటు సంపాదించేస్తానండి. అందువల్ల సుఖమే ఉందా అని చేయాలమ్మా? ఎందుకు లేదండి, నేను ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత మెదలకుండా ఊరుకోను కదా. వాళ్ళని నానా రభసా పెట్టి ఈ ఇల్లు మాకొద్దు ఆంజనేయుల మహాప్రభు అని పారిపోయేలా చేస్తాను కదా. అమ్మా, మరేమనుకున్నారు? సివిల్ కోడ్ నుంచి క్రిమినల్ కోడ్ దాకా, బిల్డింగ్ లీజ్ యాక్ట్ దగ్గర నుంచి రెంట్ కంట్రోల్ యాక్ట్ దాకా మొత్తం నా చంకలో ఉన్నాయండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఉన్న యాక్ట్లు లేని యాక్ట్ల పేర్లు చెబుతూ లిటిగేషన్ నుంచి లా వరకు నువ్వే చెప్పేస్తున్నావు. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టమ్మా? అమ్మమ్మా, నేను అంబరిల్లా, మీరు బారెట్లా. మీ దగ్గర బీఏబీఎల్ డిగ్రీ ఉంది కదా? అయితే నా డిగ్రీ తప్ప నా సలహా ఏమీ అక్కర్లేదన్నమాట. ఏమమ్మా? ఎంత మాట ఎంత మాట, మీకు శ్రీమతి ఉన్నారనుకోండి, ఆవిడకి మీ సుఖం తప్ప మీ బీఏబీఎల్ డిగ్రీ ఆవిడకి ఎందుకు చెప్పండి? అలాగే అమ్మా, నేను వేషం కట్టి మా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఏం లావాదేవీలు వచ్చినా మీరు అండగా ఉంటారు. ఇదిగోండి అడ్వాన్స్ ఫీజు. ఇవాళ శుక్రవారం, ఈ డబ్బు మీరు కాదంటే లక్ష్మీదేవి గారి మీద ఒట్టే. ఆ మాటకు వస్తే ఈ లాబుక్ మీద కూడా ఒట్టే. ఒక్కరే ఉంటారని విశాన ఎత్తేసి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానండి. తులసమ్మ గారికి క్షమాపణ చెప్పుకుందామని. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారండి. నికార్సైన తాగుబోతుకి పతివ్రత లాంటి పెళ్ళాం. మీ ఇద్దరిని చూస్తే రెండు చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుందండి, కానీ రెండు చేతులు ఖాళీ లేవు. నోటితో దండం పెడుతున్నాను, నమస్కారం. చూసావా, మనం పార్వతీ పరమేశ్వరులా ఉన్నావన్నాడు. అమ్మా, అదేంటి బాబు నా కాళ్ళు దండం పెడుతున్నావు? మా అమ్మ లాంటిదాన్ని కదమ్మా, అందుకే దండం పెట్టా. ఇంతకీ ఈ సామాన్లు ఏమిటి? మీ పట్ల నేను ప్రవర్తించిన దానికి ఆ దేవుడు నాకు విధించిన శిక్షమ్మా. అవే మాటలు బాబు, మరో మోస్తూ మాట్లాడుతున్నావు, దుబ్బుతానుండు. తల్లి ప్రేమ అంటే ఇదే కాబోలు. ఎందుకు ప్రత్యక్ష దైవం ఉండగా? ఎందుకు బాబు గుక్కటి ఏడుస్తున్నారు? నిన్న నేను లాడ్జిలో ఉంటే ఎవడో దొంగ వెధవ నా జేబులోంచి 6,000 రూపాయలు కొట్టేశాడమ్మా. 6,000? అయినా మీలాంటి వాళ్ళ నోటుకొచ్చినట్టు అలా మాట్లాడినందుకు
నాకు ఆ ప్రాయశ్చిత్తం జరగాల్సింది. అసలు మీరు లాజ్లు ఎందుకు దిగారు? ఈ ఊళ్ళో నాకు చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉన్నాయండి. మున్సిపాలిటీలో బిల్లులు పాస్ అయ్యి చాలా డబ్బు రావాల్సింది. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క రెండు రోజులు మీ ఇంట్లో. ఎంత మాట బాబు, ఇదే మీ ఇల్లు. ఈ గదిలో ఎవరుంటున్నారా? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. ఈ అశాశ్వతమైన శరీరాన్ని దాచుకోవడానికి ఈ చిన్న గది చాలమ్మా. భయపడకమ్మా, నేను గోడలకు మేకులు కొట్టను, తలుపులు గట్టిగా వేసి శబ్దాలు చేయను. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఒక్క రెండు రోజులు. అవేమిటి బాబు, ఇది మీ ఇల్లేగా. ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. వద్దు బాబు. వద్దమ్మా, మరి సామాన్లు తెచ్చుకోమంటారా? ఇల్లు ఖాళీ చేయమంటే చేయరా, చెప్తా. అమ్మా వస్తున్నా బాబు. నేను ఏమైనా సాయం చేయనా బాబు? నీ చిన్నది పట్టుకెళ్ళమ్మా. అమ్మా ఏమ్మా, ఒక్కడికి ఇన్ని సామాన్లు ఎందుకని ఒక్క మొక్క అడగవే. మీరు మరీ మంచిదమ్మా. అవును బాబు, రెండు రోజులకి ఇన్ని సామాన్లు ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా, నా వంట నేనే చేసుకోవాలి, నా మంచంలో నేనే పడుకోవాలి, నా కంచం నేనే కడగాలి, నా బట్టలన్నీ నేనే ఉతుక్కోవాలి. నేను ఏ లాడ్జిలో దిగినా ఇవన్నీ తీసుకెళ్తానమ్మా. అబ్బో పోద్దమ్మా, సామాన్ లోపల పెట్టండి. అబ్బో అమ్మా, ఇది కూడా. ఈ సామాన్ లోపల పెట్టండి. ఈ సామాన్లు ఎవరి అమ్మా? మన ఇంటి ఓనరు ఆంజనేయులు గారివి. ఆయన సామాన్లు మన ఎందుకు మోయాలి? ఇదిగో స్కూల్ బ్యాగులు, ఇంత పొడవు ఉన్నాయేమిటి? అమ్మా ఒక్క మాట. నేను వచ్చేసరికి టేబుల్ కూడా వేసించారు, టేబుల్ అంటే ఒకటే తక్కువ. పైన పటారం లోన లోటారం అంటే ఇదేనమాట. మా బట్టలు విసిరి పారేస్తున్నావు ఏంటి? ఎక్కువ మాట్లాడేవంటే బట్టలతో పాటు నిన్ను కూడా విసిరేస్తాను. నేను హౌస్ ఓనర్ని, నువ్వు ఆఫ్టరాల్ అద్దెకుండేవాడివి. నా బట్టలు ఎండి ఆరి మడత పెట్టి దాచిన తర్వాత అప్పుడు నువ్వు ఆరేసుకో. డోంగ్రే డోంగ్రేనా అంటే ఏంటి? అదొక తిట్టు. తిట్టా? ఎల్నా పో. డోంగ్రే వంది. అవును ఏమిటా చూపు? ఎప్పుడు లేని నాకు ఇవాళ రొమాంటిక్ మూడ్ వచ్చేసింది. ఏమిటి ఇదే మూడ్ లో ఉంటే మనసు కరిగిపోతుంది, మనిషి నీరైపోతాను, ఇల్లు ఖాళీ చేయించడం కష్టం. తస్మాత్ జాగ్రత్త.